కృష్ణా జిల్లా తిరువురులో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు, లైక్ చూద్దాం. కలివేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ప్రజలను పట్టించుకోలేదు, ప్రజలకు సాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు, తాగునీరు ఉందా లేదా అన్నది చూడలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇవాళ మాత్రం, ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం వచ్చి శిలా ఫలకాలు వేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి పాలకులు మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అధికారంలో ఉన్నప్పుడు మనం గుర్తుకురాం, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొచ్చే ఇటువంటి అన్యాయమైన పాలన మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు పైగా మామిడి సాగు అవుతా ఉంది. 5 సంవత్సరాలుగా మామిడికి గిట్టుబాటు ధరలు లేవు. బంగారపల్లి రసాలు కలెక్టర్ రకాలు, టన్ను కనీసం 30,000 రూపాయలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. పరిస్థితి చూస్తే మార్కెట్లో వ్యాపారులందరూ కూడా, దళారులందరూ కూడా సిండికేట్ అవుతా ఉన్నారు. 15,000 కూడా ధర రాని పరిస్థితి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతులకు నష్టం చేసే విధంగా దళారీలకు తానే క్యాప్టెన్ అయి పంట పండించినప్పుడు రేటు తానే దగ్గరుండి తగ్గిస్తా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఈ నియోజకవర్గం కనిపిస్తూ ఉంది. భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువై ఏ కొండూరు మండలంలో కిడ్నీ బాధితులు, అక్షరాల 2 సంవత్సరం 30 మంది ఇక్కడే చనిపోయారు. 30 మంది కిడ్నీ బాధితులు ఏ కొండూరు మండలంలో ఇక్కడే చనిపోతే కనీసం ఒక్కటంటే ఒక్క డయాలసిస్ యూనిట్ కూడా లేదు అని అంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, ప్రతి అణువు చూశాను, ప్రతి ప్రాంతం చూశాను, ప్రతి కష్టం విన్నాను, ప్రతి నష్టం చూశాను. చూసిన తర్వాత మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ ఖచ్చితంగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. నా 3,648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వినేది, యువత నా దగ్గరకు వచ్చి చెప్పేది ఒకటే, అన్నా ఉద్యోగాలు లేవన్నా అన్న మాట ప్రతి నోట వచ్చింది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, వస్తుంది అన్న ఆశ లేదు, ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహ. ప్రత్యేక హోదా రాదు, తాకట్టు పెట్టిన పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేదు. 5 ఏళ్లుగా ప్రతి ఇంటికి నెలకు 2,000 ఇస్తానన్న నిరుద్యోగ భృతి రావడం లేదు. అన్నా మేము ఎలా బతకాలన్నా అని చెప్పి యువకులందరూ, యువకులందరూ వచ్చి వాళ్ళు చెప్పిన బాధలు విన్న, కష్టాలు చూసా. గవర్నమెంట్లో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్ కమిటీ తేల్చింది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళను కూడా కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు ఖాళీగా జత అవుతాయి. అంటే అన్నీ కలిపి దాదాపుగా 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందేమో, మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని
పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వదు, ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతుంది. ఉద్యోగాలు రావు, నిరుద్యోగ భృతి రానే రాని పరిస్థితిలో ఇవాళ యువత ఉంది. ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కాబట్టి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అని చెప్పి స్వరం ఇవాళ ప్రతి ఊళ్ళోనూ వినిపిస్తా ఉంది. ప్రతి మాట నేను విన్నాను, ప్రతి కష్టం నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల బాధను విన్నాను, వాళ్ళ గోడును విన్నాను. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పైన అవుతా ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ అరకొర, ఆ ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఆ పిల్లలు ఇంజనీరింగ్ చదివించాలి అని అంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, అప్పుల పాలవుతా ఉన్న పరిస్థితులు, ఆ తల్లిదండ్రులు ఆ పరిస్థితుల్లో చూడలేక పిల్లలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న దుర్ఘటనలు కూడా నేను చూశా. ఇవన్నీ చూశాను కాబట్టి ఆ ఫీజుల కోసం అల్లాడుతూ ఉన్నా, పిల్లలకు చెప్తా ఉన్నా, చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల కోసం చెప్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాను. చదువుకుంటున్న పేదరికంలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, చదువుల కోసం అలమటిస్తా ఉన్నా, పిల్లలు చదవాలని, చదివితేనే జీవితాలు బాగుపడతాయని, పిల్లలు చదివి పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద జీతాలు సంపాదించి ఆ పిల్లలు పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారని, కుటుంబాలను కూడా బయటకు తీసుకొస్తారని ఎదురు చూస్తా ఉన్నా. ఆ ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి పిల్లాడి కోసము చెప్తా ఉన్నాను. నవరత్నాలలో మనం ప్రకటించిన నవరత్నం ఒకటి చెప్తానని చెప్తా ఉన్నాను. ఆ ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి నేను చెప్తా ఉన్నాను, మీ పిల్లల్లో మీరు ఇంజనీర్లుగా చదివిస్తారు, డాక్టర్లుగా చదివిస్తారు, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో మీ ఇష్టం మీరు చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను మీ పిల్లల్ని ఉచితంగా అని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. పిల్లలను చదివించడమే కాదు, ఆ పిల్లలను చదివించడం కోసం పిల్లలను హాస్టళ్ళల్లో పెట్టాలి. ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీలు, చదివించాలి అని అంటే, ఆ ఇంజనీరింగ్ చదివించాలంటే ఆ హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల ఖర్చులు కనీసం సంవత్సరానికి 15,000 అవుతుంది. ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను, ఆ ప్రతి తల్లిదండ్రులకి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను చదివించడమే కాదు, మీ ప్రతి పిల్లాడికి మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు అదనంగా ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెతుకుతా ఉన్నా, ఆ పిల్లల కోసం చెప్తా ఉన్నా, ఆ యువత కోసం చెప్తా ఉన్నా. దేవుడు ఆశీర్వదించి
మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలకు ఏ రకంగా ఉద్యోగాలు నేను ఇప్పిస్తానో ఇవాళ నేను మీ అందరికీ చెప్తాను. దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయబోయేది గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, రాష్ట్రంలో ఇవాళ పరిశ్రమలు రావాలనుకుంటాం, పరిశ్రమల కోసం భూములు ఇస్తాం. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తాం. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఆ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు మన పిల్లలకు రావడం లేదు. ఉద్యోగాలు ఎవరో ఇతర రాష్ట్రానికి సంబంధించిన పిల్లలకు వస్తూ ఉన్నాయి. ఎవరో బీహార్ నుంచి వస్తారంట, ఎక్కడో గుజరాత్ నుంచి వస్తారట, ఏదో పక్క రాష్ట్రాల నుంచి వస్తారట, వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు అన్నట్టుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుచేస్తానని చెప్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట శాసనసభలోనే చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టంలో ఉన్న పరిశ్రమలన్నింటిలోనూ, కొత్తగా వచ్చే పరిశ్రమలన్నింటిలోనూ 75% ఉద్యోగాలు లోకల్ వారికి ఇవ్వాలి అని చెప్పి శాసనం తీసుకొస్తాం.